ఖమ్మం ప్రకాశ్నగర్ శ్రీకృష్ణదేవ సాయి మందిరంలో ఉమా నర్మదేశ్వర వేణుగోపాల సహిత షిరిడి సాయినాథ నవగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిష్ఠ విగ్రహాలకు ధ్యాన ధాన్యాదివాసం జలదివాసం కన్నుల పండుగల నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, డిసిసిబి అధ్యక్షులు కూరాకుల నాగభూషణం, పలువురు ప్రముఖులు భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం నిర్వాహకులు కోడి లింగయ్య యాదవ్, కొప్పెర నరసింహారావు, ముదిరాజ్, జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. దేవాలయం నిర్వహణకు ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు. భావాగ్రహం పెట్టాలన్నారు. ఆ తర్వాత గోడి అనుకోకుండా దేవాలయం ప్రతిష్ట జరిగింది. భక్తులకు అన్ని గోడి దేవులు కూడా ఉన్నారు. అలాగే భగవంతుడు ప్రకాశపడింది. అలాగే ఆ సాధించిన దాతలు కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం వస్తుంది. అలాగే అందరికీ మన అందరి పేరు పేరున అందరి భార్య సహకరిస్తున్నట్టు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముంబైలో కృష్ణ మందిరం నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో హడావిడిగా నైట్ నైట్ మీరు స్లాబ్ ఆ రోజుల్లో ఆ స్లాబ్ 32 సంవత్సరాలు ఉంది అని ఇప్పుడు అది కురిసి కరెంటు కూడ షాక్ వస్తుంటే అయ్యగారికి ఒకసారి కొట్టింది, ఊడి చెమ్మాయికి కొట్టింది, మూడుసార్లు కొట్టింది అని అంటే అప్పుడు నరసరావు గారు నేనంతా నవీను అందరం ఇక్కడ ఉన్న కొల్లయ్య గారు ఇక్కడ ప్రముఖులంతా కూర్చొని దీన్ని మనిషిని తీసుకుని చేద్దామని 60 అనుకున్నాం. మనిషిని తయారు చేసుకుని తెల్లారే మూడు పూల కొట్టడం జరిగింది. అప్పుడు కొంచెం మధ్యాహ్నం కొంచెం కొన్ని చికాకులు రావడం వల్ల ఆగిపోయింది. మళ్ళీ దాన్ని పునర్దించిన కోసం చాలా కృషి చేసి అందరూ కృషి చేసి నాకు సహకరించిన మేనుగా నాకు అడగారు. ఎవరు కూడా శ్రీనంద మనం పోయి నా గర్భగుడిలో బండలు కావాలన్నట్టు ఎంబడే ఉండి దగ్గరుండి బండలు అంటే స్టైల్స్ పాలిష్ పెట్టి మనకు పోయిందా కూడా వాళ్ళు అటందరికి సాయం కొడికి ప్రతి ఒక్కరు పేరు పేరు ఒక్క పేరు చెప్తే గోపం అందరూ కూడా సాయం. నాకు ఎక్కువ గుడి తీయాలి ఈ పని ఏంటంటే నా బండి నగరం ఏంటంటే అట్ట వచ్చి ఇట్లా ఫోన్ చేస్తాను లేదా డబ్బులు ఉన్నా అడగదు అని 2 లక్షలు పెట్టుబడి పెట్టి కట్టింది. తర్వాత నేను ఎట్లా నేను తీసుకోగలను అన్ని చెప్పకూడదు అన్న పెద్దలు చిన్నలు అందరూ కూడా సహాయ సహకారంతో మరి గుడి నిలబడింది. ఇలా ఈ గుడికి మళ్ళీ ఇప్పుడు నూతన గుడికి ఇగ్రదాతలు కృష్ణుడికి ఇగ్రదాత ఈల వరప్రసాద్ గారు, నంది నవగ్రహాల ఇగ్రదాత కొప్పరి నరసింహరావు గారు, అందరు సహాయ సహకారం చేసి మరి పెద్ద ఆయన ప్రోత్సాహం తోటి ఆయన ఆయన చెప్పకూడదు సాయం చేసిండు. 3 లక్షల 50 వేలు చెప్పండి మరి పెద్ద
సాయిబాబా శివాలయం ఇక్కడ ప్రకాశం ఏరియాలో తీసుకోమ్మా ఏరియాకి చాలా చాలా ఇంకా అభివృద్ధి చేసి ఈరోజు మళ్ళీ ఇంత పద్ధతిలో భారీ ఇక్కడంతా మంత్రి భారీ ఎత్తున వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రకంగా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఇక్కడ మంచి పూజలు నడుస్తుంది. ఉన్న భక్తులందరూ కూడా మా అన్నయ్య గారు, పూజయ్య గారు, నరసరావు గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా